వెల్కమ్ టు అవర్ ఛానల్. నగరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా విజయం సాధిస్తుందా లేదా అనే అంశంపై భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో స్వల్పమైన మెజార్టీతో బయటపడ్డారు రోజా. అయితే అప్పుడు గాలి ముదికృష్ణనాయుడు వంటి సీనియర్ పొలిటీషియన్తో తలపడి నెగ్గింది రోజా. అయితే ఈసారి ఆయన లేరు, ఆయన తనయుడు రోజాపై పోటీ చేశారు. లెక్క ప్రకారం చూస్తే రోజా విజయం ఈజీనే. అయితే 5 ఏళ్లుగా ఆమె ఎమ్మెల్యేగా ఉండడంతో ఆమె నియోజకవర్గానికి అందించిన సేవలు కూడా ఈసారి ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ విజయ అవకాశాలు దోబూచులాడుతున్నాయని బోగాట. ఇక్కడ ఫలితాన్ని మరికొన్ని అంశాలు కూడా ప్రభావితం చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. గాలి ముదికృష్ణమనాయుడు మరణానంతరం ఆయన కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ముదికృష్ణమ స్థానంలో ఎవరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే అంశంలో కూడా వారు తగాదా పడ్డారు. ఆయన ఇద్దరు తనయులు పోటీ పడ్డారు. దీంతో చంద్రబాబు వారిని వారించి ముదికృష్ణమ సతీమణికి ఎమ్మెల్సీ పదవిని అప్పగించారు. ఇక ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా వారి రచ్చ జరిగింది. తీరా చంద్రబాబు నాయుడు అందరినీ రాజీ చేసి ఒకరికి టికెట్ ఇచ్చినా లోన మాత్రం వారు సహకరించలేదని టాక్. ఇలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కుటుంబంలోనే విభేదాలు తీవ్ర స్థాయిలో కనిపించడంతో పార్టీ అక్కడే వెనుకబడిపోయిందని అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉండడంతో అక్కడ ఆ పార్టీ విజయం మీద ఆశలు పెట్టుకుంది. ఇక రోజాభర్త సెల్వమణి సామాజిక వర్గం ప్రజలు కూడా ఈ నియోజకవర్గం పరిధిలో గట్టిగా ఉన్నారు. అది ఆమెకు మరో సానుకూల అంశంగా మారుతోంది. మొత్తానికి నగరంలో టఫ్ ఫైట్ నడిచిందని స్పష్టమవుతోంది. దీంతో బెట్టింగ్లు కూడా భారీగా జరుగుతున్నాయి. ఎవరి లెక్కలు నిజమై ఎవరు గెలుస్తారో, ఎవరు బెట్టింగ్లు మొత్తాన్ని పొందుతారో ఫలితాలు వస్తే గానీ తెలియదు మరి. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.